హే షైనింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ దాడి. ఈ రోజు మనం కృష్ణమ్మ మూవీకి అయితే రివ్యూ అవ్వబోతున్నాం. కృష్ణమ్మ మూవీ వచ్చేసరికి మన సత్యదేవ గారు అయితే యాక్టింగ్ చేశారు భయ్య. ఈ మూవీ వచ్చేసరికి మొత్తం విజయవాడలో తీసినట్టు అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి కృష్ణా నది, విజయవాడ స్ట్రీట్ ఏరియాస్ మొత్తం చూపించిన వైబ్ విధంగా అయితే ఉంటుంది. మన మూవీ ఎక్కడైతే తీసారో మనకైతే తెలీదు. మూవీలో స్టార్టింగ్ ఎంట్రీ సీన్ వచ్చేసరికి మనకి చాలా ట్విస్ట్గా ఉంటుంది భయ్య. ఎందుకు ట్విస్ట్గా ఉంటుంది అంటే ఫ్రెండ్సే ఉంటారు మొత్తం. ఈ మూవీ వచ్చేసరికి మొత్తం ఫ్రెండ్షిప్ మీద, ఎమోషన్ మీద, ఒక కమర్షియల్ రేంజ్లో అనేది మూవీ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. మూవీ అయితే బోరింగ్గా వ్యాగ్గా అయితే ఉండదు, అలా జరుగుతూ అయితే ఉంటుంది. మనకి హీరోకి మొత్తం ముగ్గురు క్యారెక్టర్లు భయ్య, మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 3 మేజర్ క్యారెక్టర్స్, అలాగే 2 హీరోయిన్స్. ఇంక సెకండ్ హీరోయిన్కి అయితే ఎక్కడ మాటలు కూడా కనీసం ఆడరు. ఫస్ట్ హీరోయిన్ అయితే కొంచెం మాట్లాడుతూ ఉంటుంది, అంటే హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ఈ మూవీలో వచ్చేసరికి రివెంజ్కి ప్లాన్ చేసుకునే విధంగా, దాంతోపాటుగా ఈ కమర్షియల్ మూవీలా అయితే ఉంటుంది ఇది. హీరో క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అంటే బాగా ఎమోషన్స్కి, ఈ ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. మన హీరోకి పక్కన ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు భయ్య, ఫ్రెండ్షిప్ క్యారెక్టర్స్. ఇంక మొత్తం ఈ ముగ్గురు మీద స్టోరీ అయితే జరుగుతుంటుంది. స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ లేకుండా తక్కువ క్యారెక్టర్స్తోనే అయితే మనకి మూవీ అయితే డిజైన్ చేశారు. మూవీ వచ్చేసరికి బాగుంది, బట్ మనం ఎక్కడైతే డిసప్పాయింట్ అవుతామంటే ఒక అంటే మంచి సాంగ్ కూడా ఏం పర్లేదు. సాంగ్స్ దగ్గర మనం కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మూవీ అయితే చూడొచ్చు, చూడదగిన మూవీయే. బట్ మన సత్యదేవ్ గారు యాక్టింగ్ కూడా అయితే ఎరగదీశారు భయ్య. దాంతోపాటుగా ఇంకా మూవీ అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్ మూవీ రివ్యూ, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే చెప్పేసాను. మన ఛానల్కి లైక్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ఇప్పుడే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అవుట్ ఆఫ్ 5కి నేను ఈ మూవీకి 3 రేటింగ్ అయితే ఇస్తాను భయ్య. మీరైతే ఎంత ఇద్దాం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా మన హీరో పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.